విషయంలో కేంద్రం కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. వాట్సాప్ వినియోగదారుల వ్యక్తిగత గోప్యతపై కొద్ది రోజులుగా సందేహాలు తలెత్తున్నాయి. వాట్సాప్ యాప్ వాడకంలో లేనప్పుడు కూడా వినియోగదారుల అనుమతి లేకుండా ఫోన్లో మైక్రోఫోన్ను సంస్థ యాక్సెస్ చేస్తుందన్న ఆరోపణలు కేంద్రం సీరియస్గా తీసుకుంది. నేను ఫోన్ వాడుకున్నా సరే వాట్సాప్ యాప్ బ్యాక్గ్రౌండ్లో నా మొబైల్ మైక్రోఫోన్ని వాడుతోంది, నిద్రపోయి ఉదయం 6 లేదా అప్పుడు మైక్రోఫోన్ దుర్వినియోగం అవుతుంది, అసలు ఏం జరుగుతోంది అంటూ ఇంజనీరింగ్ డైరెక్టర్ ఫోర్డ్ డబిది శనివారం ట్వీట్ చేశారు. దీనికి 6.5 కోట్ల వ్యూస్ వచ్చాయి. ఇది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పష్టం చేశారు. ఇది గోప్యతపై దాడి, దీనిపై వెంటనే విచారణ జరిపిస్తాం, గోప్యతకు భంగం వాటిల్నట్టు తేలితే చర్యలు తప్పు అంటూ బుధవారం ట్వీట్ చేశారు. కొన్ని నివేదికల ప్రకారం వాట్సాప్ యాప్ బ్యాక్గ్రౌండ్లో మైక్రోఫోన్ యాక్సెస్ చేస్తుంది. ట్విట్టర్ అధినేత ఎలన్ మాస్క్ కూడా దీనిపై ఆందోళన వ్యక్తం చేశారు. మైక్రోఫోన్ కెమెరా వంటి ప్రైవసీ సూచికలను ఏదైనా యాప్ యాక్సెస్ చేసినప్పుడు స్మార్ట్ ఫోన్లో గ్రీన్ నోటిఫికేషన్ వినియోగదారుడికి హెచ్చరికగా పనిచేస్తుంది. అయితే వాట్సాప్ ఈ ఆరోపణలను ఖండించింది. డబ్రీ పిక్సెల్ ఫోన్లని బగ్ ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేసింది. దీని మీద దర్యాప్తు చేసి పరిష్కరించాలని గూగుల్ని అభ్యర్థించినట్టు ట్వీట్లో చెప్పింది.